ఓకే హరే కృష్ణ ఇట్స్ గోయింగ్ ఆన్ కూర్చోండి మీకు ఇబ్బంది అయితే తలబట్లు అలా ఉండాలి పర్లేదు కూర్చుంటాను రథంలోంచి స్వామి దిగాలి దిగే ముందు స్వామిని స్తుతిస్తున్నారు అది వేదఘోషం వేదం భగవంతుని కీర్తిస్తుంది కాబట్టే మన అన్నమాచార్యులు గారు చాలా క్లియర్గా చెప్తారు వేదములే శిలలై వెలసినది కొండ ఏ దేశ పుణ్యరాశులే అయినది కొండ అంటారు అటువంటి వేదవేద్యుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ ఎక్కడున్నాం మనం ఎలా గోపురానిది ఎక్కడున్నాం కళ్యాణ వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నాం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం కళ్యాణ వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నాం ఈ స్వామివారు స్పెషాలిటీ ఏమిటంటే ఎవరికైనా వివాహం కాని వాళ్ళు వీరి దగ్గరికి వచ్చి కంకణం కట్టుకుంటే కళ్యాణంలో వారికి వివాహం అవుతుంది అనేది విశ్వాసమే కాదు చాలాసార్లు అది నిజంగా అయ్యింది ఎక్కడో ఈ పల్లెటూరులో ఉండేవాడు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు వాడికి వివాహం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు మా ఇంటి ఓనర్ గారు అబ్బాయి వాడు మరి వాడికి ఈత స్వామివారి కంకణమే కట్టుకున్నాడు వాడికి వివాహం అయింది ఇప్పుడు పిల్లవాడు కూడా సో స్వామివారి యొక్క విశేషం చాలా ఉంది ఇది అగస్త్యుని ఆశ్రమం వాస్తవానికి స్వామివారిని ఇక్కడ ఉన్నామంటే పెళ్ళయ్యాక 6 నెలలు స్వామివారు ఇక్కడ ఉన్నారు మరి ఇక్కడ స్వామివారి దగ్గర ఇంకొక విశేషం ఏంటంటే తిరుమల స్వామి కంటే పెద్దగా ఉంటారు మన ఎవరో తొయ్యరు కడుపు నిండా కంటి నిండా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని స్వామిని చూడొచ్చు మనం అలా చూద్దాం స్వామిని సేవిద్దాం ఎందుకు ఈ జన్మ ఇచ్చాడో తెలుసుకుందాం ఇప్పుడు మనం రథం లాగాం రథంలాగితే కాస్త చెమట పట్టింది మనం ఇలా చెమట పట్టిందంటే మన శరీరంలోంచి కష్టాన్ని మనం బయటికి తీస్తే చెమట రూపంలో వచ్చింది ఈ కష్టపడడం ఎవరి కోసం కష్టపడ్డా మనం మామూలుగా కుటుంబం కోసమో వ్యాపారం కోసమో లేకపోతే రాజకీయం కోసమో కష్టపడే వాళ్ళు ఉంటారు కానీ ఆ కష్టం ఉండి చూసారా దాని ఫలితం తాత్కాలికం కానీ ఈ కష్టం వల్ల వచ్చే లాభం శాశ్వతం అసలు భగవంతుడు బయటకు వచ్చేది ఎందుకు క్రేజీ ఫెలోస్ లేజీ ఫెలోస్ ఇంట్లోనే ఉంటారు వాళ్ళు నా దగ్గరికి రాలేదు అంటే క్రేజీ లేజీ ఫెలోస్ అనే కాదు రోగగ్రస్తులు ఉంటారు రాలేని వాళ్ళు ఉంటారు నడవలేని వాళ్ళు ఉంటారు ముసలోళ్ళు ఉంటారు చిన్నబిడ్డలు తీసుకుని రాలేని వాళ్ళు ఉంటారు అందుకని నా దగ్గరికి రాలేని వాళ్ళ కోసం దయతో నేనే వస్తానని బయటకు వచ్చేది రథయాత్ర ఈ శరీరం రథం అన్నారు ఈ రథంలో ఉన్నవాడు ఇద్దరున్నారు జీవుడు దేవుడు ఇద్దరున్నారు ఆత్మ పరమాత్మ మనం ఎవరో మనం తెలుసుకుంటే ఆత్మస్వరూపం అని మనం పరమాత్మని సులభంగా పట్టుకోవచ్చు మనం ఏమనుకుంటామంటే మేమండి పలానా ఊరండి పలానా క్యాస్ట్ అండి పలానా భాష అండి పలానా దేశం అండి పలానా ప్రాంతం అండి అని మనం దీనికి ఏదో ఒక పేరు పెట్టుకుంటాం కానీ వాస్తవానికి మనకి ఇదేది కాదు మనం శాశ్వతం శివమచ్చుతం మనం శాశ్వతంగా ఆయన వాళ్ళం ఇవి రూపాలు ఇవి వస్తాయి పోతాయి ఎప్పుడు ఉండేది ఆయనే శాశ్వత రూపంగా ఉండేవాడు ఆయన అటువంటి వారికి శాశ్వతమైన అంశం మనం కాబట్టి ఆయన్ని మనం వెళ్ళి ఆయన దగ్గర ఉండిపోవాల్సిన వాళ్ళం దీన్ని ఏమంటారు వైకుంఠం అంటాం అది ఇది భూమి మీద ఉంది కాబట్టి భూలోక వైకుంఠం అంటాం ఇది భూలోక వైకుంఠం అక్కడ ఉండేది భగవంతుడ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణి తటే అన్నారు వైకుంఠం నుంచి స్వామి ఇక్కడికి వచ్చేసాడు ఎందుకు వచ్చాడు భక్తుల్ని విడిచి ఉండలేక వచ్చేసాడు అందుకే తిరుమలలో ఏం పెడతారు వైకుంఠ 1 వైకుంఠ 2 అంట ఈ వైకుంఠంలో మనం అసలు స్మరించడమే గొప్ప ఇంకా రావడం ఉండడం ఇగో ఇలా మీరా శ్రీవారి సేవ చేయడం రథం లాగడం ఈ 9-10 రోజుల నుంచి స్వామివారిని మనం వివిధ వాహనాల్లో సేవించుకుంటున్నాం గజవాహనము ఇవాళ రాత్రి అశ్వవాహనం మొన్న గరుడ వాహనం
ఇలా వివిధ వాహనాల్లో స్వామిని సేవించి ఆ మధురానుభూతులు మన హృదయంలో పెట్టుకుంటే ఏమవుతుందంటే మన మనోఫలకం పైన ఆ చిత్రాలు లిఖించబడతాయి. అంటే మన మనస్సుకి అప్పుడు రథం లాగాం కదా, అప్పుడు గరుడోత్సవానికి వెళ్ళాం కదా, అప్పుడు మనం గజవాహనంలో ఉన్నాం కదా అని మన మనస్సుకి అది భావనా రూపంలో ముద్రపడుతుంది. అలా ముద్రపడితే ఏమవుతుంది, మన కాలం అయిపోయినప్పుడు, మన మరణం ఆసన్నం అయినప్పుడు మన మనస్సులో ఎన్నో పిక్చర్స్ వస్తుంటాయి. మనకి ఎక్కువ పిక్చర్స్ స్వామివారి ఉన్నాయనుకోండి, స్లైడ్ షో అని వేస్తారు మన ల్యాప్టాప్లో, సెల్లో స్లైడ్ షో అని నొక్కితే ఫోటోలు వస్తూనే ఉంటాయి, మనం ఇంకేం నొక్కక్కర్ల, దాని అంతటవి అయిపోయే వరకు వస్తుంటాయి. అలా మనం కానీ ఈ స్లైడ్ షో నొక్కుతాడు ఎవరు, భగవంతుడు, ఎప్పుడు మన సమయం అయిపోయే ముందు. ఆ స్లైడ్ షోలో ఏమేమి వెళ్తుంటాయంటే, మనం పుట్టినప్పుడు ఏమన్నా గుర్తుంటే అవి, తాతయ్య గారు ఏదో బంగారు వాచి ఇచ్చారు అది, లేకపోతే మావయ్య ఏదో తిట్టాడు అది, అమ్మ ఏదో అన్నది, నాన్నగారు ఏదో కొన్నది, పెళ్ళయింది, పిల్లలు పుట్టింది, ఇంకా రకరకాల ఆలోచనల చిత్రాలన్నీ మన మనస్సు మీద, మనోపరకం మీద ఉంటాయి. ఆ పిక్చర్స్ అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి, మధ్యలో మనం గురికి వచ్చింది వస్తుంది, బడికి వెళ్ళింది వస్తుంది. అయితే మనం ఈ పిక్చర్స్ అన్నీ వెళ్ళిపోయేటప్పుడు అకస్మాత్తుగా కరెంట్ పోతుంది. కరెంట్ పోవడం అంటే జీవుడు ప్రాణం, ఆ ప్రాణోత్క్రమణ, ప్రాణం పోయే సమయంలో ఏ పిక్చర్ దగ్గర ఆగిపోయావో వచ్చే జన్మ అదే పిక్చర్ అవుతుంది. నువ్వు భగవంతుడిని స్మరిస్తూ ఈ ప్రాణాన్ని వదిలేస్తే ఆయన లోకానికి వెళ్ళిపోతావు. చెప్పాడు భగవద్గీతలో, యమ్యం వాపి స్మం భావం రజిత్తంతే కళయవం తమతమేవైతే కౌంతేయ సదా తద్భావ భావిత. మనస్సు మరణ సమయంలో ఏది స్మరిస్తుందో చివరికి అదే అవుతాము అని చెప్పి మనకు చెప్పడం జరిగింది. కాబట్టి మనము మన మనస్సులో స్లైడ్ షో నొక్కినప్పుడు అన్ని పిక్చర్స్ ఆయనే ఉండాలి. ఏ పిక్చర్ దగ్గర ఆగిపోయినా పర్వాలేదు. ఎంతమైందా మనం ఎప్పుడు మన ఆలోచన భగవంతుడు ఆరాధన లేదా భగవంతుడు శ్రవణము, ఇదే అడుగుతాను నేను స్వామికి తెర వేసేసే ముందు. మా కృష్ణ భగవాన్ ఏమడుగుతా అంటే, స్వామి నీ గురించి వినేటట్టు, నీ గురించి చదివేటట్టు, నీ గురించి పాడేటట్టు, నిన్ను కీర్తించేటట్టు, నీ గురించి చెప్పేటట్టు, ఇలా అన్ని నువ్వు ఉండాలి మధ్యలో, అన్నిటికీ మధ్యలో నువ్వు ఉండాలి. మనం ఏం చేస్తుంటాం, నేను ఉండాలి అనుకుంటా. మనం ఉన్నా ఎన్నా ఎంతవరకు ఉంటుంది, ఈ శరీరం ఉండేదే కొంతకాలం కదా. కాబట్టి భగవంతుడే శ్రీమన్నారాయణే మనకు శరణము. కాబట్టి మనం వ్యాపారమైనా ఉద్యోగమైనా సంసారమైనా విద్యార్థులైనా ఏం చేసినప్పటికీ మన మనస్సులో ఆయనే ఉండాలి. అందుకే ఒక్క క్షణం మాత్రం మనం తిరుమలలో స్వామివారిని చూసిన అమ్మయ్య బాగైందా, నువ్వు బాగా చేసావా అంటుంటాను. ఇవాళ కూడా చూడండి, స్వామి అనుగ్రహం కాకపోతే ఏమిటి, నేను అలారం పెట్టుకుని సేవ్ చేయను, రాత్రి లేట్ అయిపోయింది. ఇక్కడ స్వామివారు నిన్న వాహనం చంద్రప్రభ అది అయిపోయాకే వెళ్ళేవాడిని ఎందుకో స్వామి లాగినట్టు మళ్ళీ వెనక్కి వచ్చాను. వస్తే ఏకాంత సేవ, అయ్యో వచ్చాం కదా చూడకుండా ఎలా ఉంటాం అని ఏకాంత సేవ అయింది. ఎవరితోనో మాట్లాడాం, మాట్లాడిన తర్వాత వెళ్తే ఎవరో ఫోన్ వచ్చింది, అబ్బాయి ఎవరు క్రైస్తవుడు, వాడికి ఆ మతంలో ఉండడం ఇష్టం లేదు, వాడి సందేహాలు ఏవో అడగడానికి ఫోన్ చేశాడు. అయిన తర్వాత పూజ చేసుకుని స్నానం చేసి జపం చేసి చాలా లేట్గా అయిపోయి, చాలామంది చూస్తే లేట్ పెట్టుకోలే సేవ్ చేయలే, పెట్టుకున్న టైంకి అరగంట లేట్గా లేచారు. ఒక్క క్షణం దిగ్గులు లేచి అయ్యో స్వామి అని గబగబా గోపురం ఇంకా చూస్తే ఇంకా ఏమా వినపడలే, శ్రీనివాస గోవింద వినపడలేదు అమ్మయ్య అని చెప్పి గబగబా స్నానం చేసి ఎక్కడక్కడ పడేసి పరిగెత్తుకు వచ్చేసరికి స్వామి ఇంకా రోడ్డు మీదకి ఎక్కలేదు. అమ్మయ్యా ఉన్నావు స్వామి, నువ్వు ఉన్నావు, నిన్ను నమ్మిన వాడిని రక్షించడానికి నువ్వు ఉన్నావు అమ్మయ్యా అనుకుని రథం లాగి ఆనందంగా స్వామి దగ్గరికి వచ్చాం. మన దేశానికి చాలా పెద్ద ప్రమాదం ఏమిటంటే, బయట నుంచి వచ్చింది, బయట వాళ్ళు మన దేశాన్ని, మన ధర్మాన్ని, మన దేవాలయాన్ని నాశనం చేశారని మనం అనుకుంటూ ఉంటాం. వాస్తవానికి ఎక్కువగా మన దేశం నాశనం చేసిన వాళ్ళు బయట వాళ్ళు లేరు, ఎక్కువగా ఇక్కడ వాళ్ళే. బ్రిటిష్ వాళ్ళు ఏమి లక్షల మంది రాలే, గట్టిగా అంటే 10,000 మంది 25,000 మంది వచ్చారు. మరి ఇన్ని కోట్ల మందిని ఎలా కంట్రోల్లో పెట్టుకున్నాను,
ఇక్కడ వాళ్ళని కొనేశారు. అర్థమైందా? అర్థమైందా? 100, 200, 300 పెట్టి కొనేస్తే దేశం ఏమైపోయినా పర్లే, ధర్మం ఏమైనా పర్లే, దేవాలయాలు ఏమైనా పర్లేదని. ఇక్కడ కార్వేట్ నగరం అని ఉంది. కార్వేట్ నగరంలో వేణుగోపాలసన ఉంటాడు. అతని పేరు ఫైజర్ అలీ ఏదో పేరుంది. టిప్పు సుల్తాన్ వాళ్ళ నాన్న. వాడికి డబ్బులు లేవంట, ధనాగారం డబ్బులు లేకపోతే అక్కడ మంత్రులు హిందువులే, వాళ్ళు సలహా ఇచ్చారు. ఏమని? ఏమంటే వేణుగోపాల స్వామి విష్ణుమూర్తి కదా, ఆయన దగ్గర పోలి డబ్బులు ఉంటాయి దోపిడికి. ఎవరిచ్చారు సలహా? సో కాబట్టి మన దేశం పాడైపోవడానికి కారణం మనలో ఉండే పోవర్లు, మనలో ఉండేటువంటి స్వార్థపరులు, నీచులే. మిగిలిన వాళ్ళు తలుపు దగ్గర రెడీగా ఉంటారు, ఒంటికారు నక్కల్లా. ఇలాంటి దొంగోడు అక్కడ దొరకగానే వాళ్ళు తలుపు తీసుకుని వచ్చి దొంగ. ఈగుడు కూడా అలాగే కూడగొట్టేశారు తెలుసా? ఎవరు? ఈ టిప్పు సుల్తాన్ వాళ్ళ నాన్నే కూడగొట్టాడు. కూడగొడితే దీన్ని మళ్ళీ అన్నమాచార్యులు వారు పెద్ద కొడుకు పెద్ద తిరుమలాచార్యులు వారు పునర్నిర్మాణం చేశారు. మొన్న మధ్య నెల్లూరు జిల్లాలో రథం కాల్చేశారు కదా. మనం కానీ హిందువుల ఐక్యం అవ్వకుండా ఇంకా కులము, పార్టీ, డబ్బులు అని చేస్తే ఇప్పుడు మనం నాగిన రథం కూడా కూల్చేస్తారు, మన దేవాలయాలన్నీ కాల్చేస్తారు. అన్ని మతాలు సమానమైనటువంటి అబద్ధం నుంచి బయటపడండి, భ్రమ నుంచి బయటపడండి, మన దేశ ధర్మాన్ని కాపాడుకుందాం. నిన్న కూడా మన వెంకటేశ్వర స్వామి కింద అన్నమాచార్య సినిమాలో నటించారే సుమనం అని చెప్పారు నిన్న. ఇది ఒక్కటే హిందూ దేశం, హిందువులకి ఇది ఒకటే దేశం, మిగిలిన వాళ్ళు ఎక్కడైనా బతికేయగలరు. మనకి ఇది ఒకటే దిక్కు, ఇది హిందుస్థాన్. దీన్ని మనమే కాపాడుకోవాలి. మిగిలిన మతస్థులకి మతం ముఖ్యమా దేశం ముఖ్యమా అంటే వాళ్ళకి మతమే ముఖ్యం, మనకి దేశమే ముఖ్యం. గుర్తుపెట్టుకోండి, మనకి ముందు దేశం, తర్వాత దేవుడు. అర్థమైందా? కాబట్టి ముందు దేశభక్తి నింపండి, పిల్లలకు చెప్పండి. ఎంతమంది బలిదానం చేస్తే, రక్తతర్పణం చేస్తే ఈ దేశం మనకు వచ్చిందో. ఎవడో ఇజ్రాయిల్లో పుట్టాడు రక్తం ధారపోస్తే మనకు స్వతంత్రం రాలే. ఇక్కడ పుట్టిన భగత్ సింగు, ఇక్కడ పుట్టిన అల్లూరి, ఇక్కడ పుట్టిన సుభాష్ చంద్రబోస్ రక్తం ధారపోస్తే ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. కాబట్టి దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే, మనదే, మనదే. అవునా కదా? ఓపిక లేదు ఆయన. గోవిందా, గోవిందా, థ్యాంక్ యూ.